వచ్చి నేను నెరవేరుతా అడ్డమని వేస్తా మీ ఇళ్ళంతా శాంతి తా ముగ్గేస్తా మిమ్మల్ని తెల్లగా చేస్తా అని హరీష్రావు వచ్చి చెప్తున్నాడు. నేను అడుగుతున్నా హరీష్రావు 7 సంవత్సరాల నుంచి నువ్వే మంత్రి కూడా కూడా ఈ 7 ఏళ్ళ పైన జగపాలకి వచ్చిందా వచ్చినా కర్ణాకరణ ఎప్పుడైనా హరీష్రావు వచ్చినా 7 ఏళ్ళ మీ పిల్లలకు నౌకరీ కావాలని అడిగినా మీ ఊర్లో దళితుల గవర్నమెంట్ మిలాగేనా దళితులకు 3 ఎకరాల భూమి కావాలని అడిగినా మా మా మహాలక్ష్మి గ్రూప్ లో పావులో వడ్డీ కావాలని అడిగినా వాళ్ళ పిల్లలకి ఏమైనా నౌకరీ కావాలని అడిగినా రైతు రుణమాట అడిగినా పిల్లల ఫీజు ఏమంటే అడిగినా మరి ఏమడిగా సన్నాలు వచ్చి ఓటే అడుగుతారని అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు అడిగారా మీకు చైతన్యం లేదా ఇక్కడున్న మా ఆడపిల్లల చైతన్యం లేదా ఒరే చట్టంతో పెరిగినావు నీ దమాకు మోగ్రాల్లో ఉన్నదా హరికాల్లో ఉన్నదా ఎన్నడ మేము సత్యమో పత్రమో మమ్మల్ని స్టూడెంట్ కూడా రాలేదు సన్నాలు కూడా ఇవాళ వచ్చి నువ్వు ఓటే అడుగుతావా అని ఒక వ్యక్తి ఇప్పుడు దాంట్లో పుట్టుతారా లేదా నేను సంగపాలి ప్రజలు అడుగుతున్నా మీ చైతన్యం ఉంటే హరీష్ రావు వస్తే గదా జాతి బొమ్మ సాక్షి పెట్టి చౌరాస్తాల బొగ్గ పెట్టి ఈపు మీద 4 గుర్తులు పుట్టి అరే నువ్వు నీ మావు మంత్రంటే మీరు బాగుపడ్డారు కానీ మాకు వచ్చింది ఏంద్రా అని మీరు అడగాల్సిన బాధ్యత మీ మీద ఉండాలి. ఇవాళ మీరు అడగకపోతే మళ్ళా బతికినంత కాలం మీరే కాదు మీ పిల్లలు కూడా సిద్ధి పెట్టుకొని పోసేసి నీళ్లు తాగాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఆలోచన చేసి ఓటేయండి అని నేను చెప్తున్నా. ఇవాళ దొరగారి గడి దగ్గర దొరగారి తోట 100 మంది ఎమ్మెల్యేలు ఇవాళ ఈ దుబాకల ఎమ్మెల్యేకి వెళ్తే 101 ఎకరాలు దొరగారి గడి ముందర గాసగాళ్ళలా ఉండాల్సిందే తప్ప మీకు ఇల్లు ఎందుకు వేయలేదు పింఛన్ ఎందుకు వేయలేదు నౌకరీ ఎందుకు వేయలేదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు వేయలేదు దళితుల 3 ఎకరాల భూమి ఎందుకు వేయలేదు గిరిజనులకు మైనార్టీలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు అని అడిగే ధైర్యం దొమ్మ ఈ జిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థికి ఉందా అని నేను అడుగుతున్నా. ఆ అక్క ఓడిపోతే ఒంటే చేస్తాను చేసినా కూడా ఒంటే చేస్తా అంటే మీకు ఏమైనా చేస్తా అడుగుతారా. అదే యువకుడు శ్రీనివాస్ రెడ్డి గెలిపితే ముత్యంరెడ్డి స్ఫూర్తిగా మేమడేగా నిలబడి ఈ హరీష్ రావు కాదు కేసీఆర్ కళ్ళ వచ్చి నిలబెట్టి ఈ దుబాక అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తాడు నియామకాలు తీసుకొస్తాడు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి అందరిగా నిలబడినట్టుగా నేను ఈ రోజు అడుగుతున్నా. ఇవాళ 100 101 అయినా 100 99